రాగానే టీవీలలో కొద్దివాళ్ళేస్తే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే, మా మానిఫెస్టో మాకు భగవద్గీత, మా మానిఫెస్టో మాకు బైబిల్, మా మానిఫెస్టో మాకు ఖురాన్ అని చెప్తారు. అయ్యా టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా, గౌరవ శాసనసభ్యులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2018లో ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ రాసుకున్నటువంటి మేనిఫెస్టోలో సంక్షేమం అనేటువంటి కాలం ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇస్తున్నటువంటి పింఛన్లని రెండోసారి అధికారంలోకి రాగానే 57 సంవత్సరాల వయసుకి తగ్గిస్తాం, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 2018 నుంచి కొత్త పింఛన్లను ఇవ్వలేకపోతున్నామని చెప్పి చంద్రశేఖర్ రావు గారు ఓట్లు వేయమని మన ముందుకు వచ్చిండ్రు. యువరాజు ఉంటాడు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి యువరాజు గారు హైదరాబాద్ లో అన్ని టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎన్నికలు అవుతున్నాయి, డిసెంబర్ 11 నాడు ఫలితాలు, 2018 డిసెంబర్ 11 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఇచ్చేటువంటి 2016 రూపాయల పింఛన్లకు ఆశపడి ప్రజలు అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజలు 2000 ఇస్తే మేము బాగుపడతామేమో, మా కుటుంబం బాగుపడతామేమో అనేటువంటి ఒక ఆశతో నమ్మి నాని వచ్చినట్టు చంద్రబాబు ఏమైతాయో మా పెద్ద మనుషులు అందరికీ తెలుసు. ఏమైనా తాత నమ్మి నాని వస్తే ఏమైనాయి, ఉచ్చి బుర్రలు అయినాయి. మనం నమ్మినాం పెద్ద కొడుకు లెక్క 2000 పింఛన్ ఇస్తాడేమో, మా కొడుకు ఎన్నో పట్టణంలో నౌకరికో కూలికో పోతే మేము భార్యాభర్తలు ఇస్తాం బతకడానికి, ఈ 2000 సహాయం అవుతాయేమో అని చెప్పి అనేక మంది వృద్ధులు నమ్మి చంద్రశేఖర్ రావు గారి కోటేశీరు. ఆయన మొదటి నుంచి ఒకటి అలవాటు, నానమోస్తాడు నమ్మిస్తాడు మోసం చేసేట్లో చంద్రశేఖర్ రావు గారు దిక్క. అది పాస్పోర్ట్ల కుంభకోణం కాడి నుంచి దుబాయ్కి మనుషులు పంపిస్తాన్న కాడి నుంచి ఏ రకమైనటువంటి మోసాలు చేసిండో మా సిద్దిపేట ఏరియాలో అందరికీ తెలుసు. తెలంగాణ వస్తా దళితుని ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణ వస్తా దళితులకు 3 ఎకరాలు ఇస్తా, ఇట్లా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మొదటిసారి మోసపోయినాం, రెండోసారి కూడా మోసపోయినాం. ఇక పింఛన్ కథ యాడ్ చేస్తే మీరందరూ ఒకసారి ఆలోచించాలి, సార్ ఇచ్చేది 2000 పింఛన్, ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తాడు, మీ కొడుకు కండక్టర్ నౌకర్ ఉంటే పింఛన్ ఇవ్వడు, మీ కొడుకు కసంటి దాబా ఇల్లు కడితే నీకు పింఛన్ రాదు, మీ కొడుకు పట్టణంలో కరెంట్ ఆఫీసులో కూలీ పని చేస్తుంటే సర్కారు కొలు ఉందని చెప్పి రాదు, కోడలకు పింఛన్ వస్తే అత్తకు పింఛన్ రాదు, అత్తకు పింఛన్ వస్తే మామకు పింఛన్ రాదు. ఇచ్చే 2000 పింఛన్ కి ఆలుమొగలకు పంచాయతీ పెడతాడు కేసీఆర్. పొద్దంతా పనిచేసి ముసలాయిన ఇంటికి వస్తాడు, రాగానే ముసలామని అడుగుతాడు మన పింఛన్ వచ్చింది కదనే, ఊర్లో ఏం దొరికినా దొరకకుండా కిరాణా దుకాణాల కంటే ఎక్కువ బెల్ట్ షాపులు అయిపోయాయి, ఆ పక్కన ఈ పక్కన అరుగు మీద పక్కింటి ముసలాయిన తాగుతుండని మన ఇంటి ముసలాయిన కూడా ముసలాన జర సీజన్ తెచ్చుకుంటా 250 రూపాయలు ఇవ్వమని అడుగుతాడు. ఈ ముసలా వచ్చిన పింఛన్ని మనమనుకో మన్మరాలకో దసరకో ఏకాదశికో ఇంటికి వస్తే ఓ గౌరవ కొనిద్దామో లేకపోతే డ్రెస్ కొనిద్దామో అని దాచిపెట్టుకుంటుంది. ముసలాయినకేమో నోరు ఎండిపోవట్టే, పక్కోడేమో బెల్ట్ షాప్ లో ఉసం తాగవట్టే, అందుకని ఇటు చూసి అటు చూసి ఆ ముసలామే పైసలు లేకపోతే వంగబెట్టి 2 గుంది 250 రూపాయలు ఎత్తుకపాయ. సార్ ఇచ్చే 2000 పింఛన్లకి భార్యాభర్తలకి తగు పెడుతున్నాడు, భర్త బీడీలు చేస్తుంటే సారీ భార్య బీడీలు చేస్తా ఉంటే కోడలు బీడీలు చేస్తా ఉంటే ఆ కోడలు అనుకుంటుంది ఈ ముసలిది ఎప్పుడు పోవాలి, ఆ ముసలిది వచ్చే పింఛన్ నాకు ఎప్పుడు రావాలి అనుకుంటుంది. ఎందుకంటే సార్ ఏం చెప్పిండు, ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తా అంటే ఇప్పుడు పింఛన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు పోతే వాళ్ళ పేరు తీసి కొత్త వాళ్ళకి పింఛన్ ఇస్తా అని చెప్పిండు. చాలా మంది భర్తలు చచ్చిపోయినటువంటి ఆడపడుచులకి ఈ దాకా పింఛన్ రాలేదు. అదేంటి అంటే కంప్యూటర్లో పెట్టినాం, కంప్యూటర్లో పంపించినాం, అలా చంద్రశేఖర్ రావు సంతకం పెడితే ఇక మీకు పింఛన్ వస్తుంది అని చెప్తున్నాడు. సారేమో చాలా బిజీగా ఉన్నాడు, గెలిచిన 3.5-4 ఏళ్ళ కోలే పక్క పార్టీ అని ఎట్లా గెలుద్దాం, ఎట్లా గెలుపుదాం, కాంగ్రెస్ అని ఎట్లా తీసుకుందాం, కమ్యూనిస్ట్ అని ఎట్లా తీసుకుందాం, లేకపోతే తెలుగుదేశం పార్టీ అని ఎట్లా కొనుక్కుందాం, ఇది తప్ప గరీబానికి 2000 పింఛన్ ఎట్లు ఇద్దామని కేసీఆర్ గారికి ఆలోచన లేదు. మీ అందరి పింఛన్ దరఖాస్తుల్ని పంచాయతీ సెక్రటరీలు కంప్యూటర్లు అప్లోడ్ చేసిర్రు, ఎంపీడీఓలు డిఆర్డీఏ ఆఫీస్ కు పంపించిర్రు, డిఆర్డీఏ ఆఫీస్ కి వెళ్ళి పట్టణం కూడా వచ్చున్నాయి. సంతకం పెట్టాల్సింది ఎవరంటే
చంద్రశేఖర్ రావు సంతకం పెట్టాలి ఏం చేస్తున్నారు మరి చంద్రశేఖర్ రాయుడు 3.5 ఏళ్ళకో ఈ ముసలోళ్ళ పింఛన్ కాయగారు సంతకం పెట్టేందుకు సారి తీరిక లేదు ఏం పని చేస్తున్నారు సారు అయితే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ కొని ఆడగుడ ఏం చేస్తున్నారు సారు గివే బెల్ట్ షాపులు ఎట్లా పెంచాలి ఊర్లలో ఆదాయం ఎట్లా తెచ్చుకోవాలి ప్రజలకు ఇచ్చిన 2000ని నెల తిరిగేసరికి ఎనికి ఎట్లా తీసుకోవాలని లెక్కలు తప్ప గరీబోడికి డబుల్ బెడ్రూమ్ ఇద్దామా గరీబ్ వాళ్ళకు 2000 పింఛన్ ఇద్దామా లేకపోతే పేదోడికి ఎట్లా న్యాయం చేద్దామని చంద్రశేఖర్ రావు గారు ఆలోచిస్తలేరు అందుకని మీరు ఒకటి ఆలోచించాలమ్మా మంచి కానూను పెట్టిండు కేసీఆర్ ఇంటికి ఒక్కనికే నౌకరి ఇంటికి ఒక్కనికే పింఛన్ అని చెప్తాడు కేసీఆర్ రేపు ఓట్లు వచ్చినప్పుడు మీరు అడగాలి సారు నీ జీతం ఎంత అని అడగాలి చంద్రశేఖర్ రావు గారికి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత జీతం తీసుకుంటాడు ఎంత తీసుకుంటాడు దగ్గర 5 లక్షల రూపాయలు కేసీఆర్ జీతం తీసుకుంటాడు మీరు ఎంత అడుగుతున్నారు పింఛను 2000 పింఛను ఆయన ఒక్క నెల జీతం తీసుకోకపోతే ఈ ఎల్లండ మండలంలో ఉన్న మీకందరికీ పింఛన్లు ఇవ్వచ్చు ఒక్క నెల జీతం అవుతుంది సార్కి పోతేమనే మరి మన ఇంట్లో కూడా కొడుకు కండక్టర్ నౌకరీ అయితే తల్లికి ఇస్తలేడు కదా మరి మన ఇంట్లో ఒక్కరికే పింఛన్ కరెక్ట్ అయితే మనం కూడా అడగాలి కేసీఆర్ ని వారి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా మరి నీ కొడుకు మంత్రి పదవి ఎందుకు అని అడగాలి కానూను పెడితే అందరికి ఒకటే ఉండాలా ఉన్నదా కశీర్గాడ పంచాయతీ పెడితే పెద్ద మంత్రులు ఏం చెప్తారు తడవత పెట్టుకుని నాలుగు కళ్ళు సీసాలు పెట్టుకొని పంచాయతీ ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఏం కానూను ఉంటే వీళ్ళకు కూడా అదే కానూను ఉండాలి ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే కేసీఆర్ ఇంట్లో కూడా మనం ఒకటే ఉద్యోగం ఇవ్వాలి వీళ్ళు ఎంత మంది ఉద్యోగం చేస్తారో ఒక్కసారి చూడండి కొడుకును అమెరికాకి వెళ్ళి తెచ్చుకున్నాడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు ఆయన జీతం 4 లక్షలు కొడుకుంటే ఇటు పక్కుంటే అల్లుడేమన్నా కిరికిరి పెడతాడేమో అని అల్లుని కూడా దొరకొచ్చుకొని అల్లుని కూడా మంత్రి చేసిండు ఆయన కూడా 6 అడుగులున్నా గిన్నె పక్కకు వచ్చినా అందరిని నేనే ఓడగొట్టినా అందరిని నేనే కొనుక్కొని పోయినా అని చెప్పుకుంటాడు 6 అడుగులున్నా అని చెప్తుంటాడు హరీష్ రాయుడు ఇవాళ మన డబ్బాలు ఖజానాలన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి ఆయనకి ఇంకో మంత్రి పదవి ఇచ్చిండు ఆయన జీతం 4 లక్షలు సారు జీతం 5 లక్షలు కొడుకు జీతం 4 లక్షలు అల్లుని జీతం 4 లక్షలు ఇక మనకు బతుకమ్మాడు రాలేని బిడ్డ అమెరికా ఉంటే దాన్ని కూడా తోలుకొచ్చిండు వత్తు వత్తది యువనంలోకి కునుక పువ్వు తంగడి పువ్వు తెచ్చి మా అక్క చెల్లెలతో బతుకమ్మ ఆడిపితే నిజామాబాద్ వాళ్ళు ఎన్నికడికి ఎంపీ గెలిపించారు మన పోయిన తప్ప ఎలక్షన్లలో ఈమె బతుకమ్మ ఆడితేనే మంచిగుంటది ఈమె ఎంపీ అయితే మంచిగా లేదు ఎంపీ అయితే కాశ్మీర్ అవతల కలుపుండ్రి హైదరాబాద్ ఇంకో దేశం చేయండి అని ఏదైనా మాట్లాడుతుంది ఈమె సక్కగా పోయి బతుకమ్మ ఆడితేనే మంచిగుంటదని నిజామాబాద్ లో ఇదే పువ్వు గుర్తు పోరగాళ్ళు అంతా కలిసి చెల్లెని బతుకమ్మ ఆడుకోమని ఇంటికి పంపించారు కూడా 3 లక్షల జీతం ఉండే కవిత బతుకమ్మాడే కవిత జీతం కూడా 3 లక్షల రూపాయల జీతం ఇచ్చుకున్నాడు సారు మనం అందరం కలిసి ఓడగొడితే బిడ్డ ఏడ్చిందంట నాయన ఏడాది అయింది నాకు ఉద్యోగం లేదు ఎట్లా నేను ఉద్యోగం లేకపోతే ఎట్లున్నారా నాయన ముఖ్యమంత్రి బిడ్డ అంటే ఎట్లా నాకు కదర లేదని చెప్పి ఏడిస్తే మళ్ళా 3 లక్షల జీతం వచ్చే ఎమ్మెల్సీ కొలువు బిడ్డకి ఇచ్చిండు ఎన్నైనాయి సారుకు 5 లక్షలు కొడుకు 4 లక్షలు అల్లునికి 4 లక్షలు బిడ్డకి 3 లక్షలు ఈ నలుగురు ఓంగా వాడు వెనకాలంటాడు సారు గోళీలు వేసేటోడు వాడు అన్నాడంట పెద్దనైనా పెద్దనైనా అడగక ముందే అన్నకిద్దివి అడిగితే బావకిద్దివి ఏడితే చెల్లకిద్దివి మరి వెనకాల పొద్దంతా నేనే చేస్తున్నా సాగిరి నా సంగతి ఏంది పెద్దనాయనా అన్నాడంట నీకేమైందిరా మంచిగా వెనక సీట్లనే కూర్చున్నావు కదా మంచిగా 3 పూటలు తింటున్నావు కదా బిడ్డ అంటే వాడు అన్నాడంట పెద్దనైనా పెద్దనైనా అన్న అడివికిండు అల్లుడు ఇనువైండు అక్క అడువైంది 24 గంటలు నీ వెనకాల ఉండేది నేనే 2 గోళీలు ఇచ్చే కాడ పుసుకున్న 4 ఇచ్చిన అనుకో ఇక పొద్దుగా ఎవో పెద్దనైనా అని బెదిరిస్తే వీనింట్లో మనవాడ వీడు సడ్డకుని కొడుకొని పక్కన పెట్టుకుంటే వీడేందులో గోళీలు ఎక్కువ ఇస్తా అంటుండని వాణ్ణి కూడా పిలిచి వారికో ఎంపీ ఇచ్చిండు వారి జీతం 5 లక్షలు ఎంత మందికి ఇచ్చిర్రు వాళ్ళ ఇంట్లో మొత్తం 5 గురికి ఇచ్చిర్రు 5 లక్షల జీతం వారి ఇంట్లో 5 గురు ఖర్చుడు కరెక్ట్ అయితే మన ఇంట్లో ఇద్దరికి పింఛన్ రావాలా వద్దా రావాలా వద్దా ముసలానికి పింఛన్ ఇస్తే ముసలవాకి ఇవ్వాలా వద్దా అప్పుడే ముసలవా ఇవ్వాలా వద్దా ఇదో ఇది పింఛన్ పంచాయతీ ఈ 2000 కథ చూడు ఇక
రేప మా శోభకు వస్తే ఆమె కూడా పింఛన్ అన్ని ఇస్తాడు, లేకపోతే ఆమె కూడా ఇంకో రాజ్యసభ ఇస్తాడు సార్. అట్లా ఉంటుంది చంద్రశేఖర్ రావు పరిస్థితి. అందుకని మీరు ఒకసారి ఆలోచించాలి, కేసీఆర్ మోసేకి బెల్లం పెట్టాడు, ముంగట వేయడానికి పింఛన్ వస్తుందని వెనకాల ఉన్నాడు అనుకున్నాడంట. నా కూడా వస్తుందేమో అంటే ఆయన ముంగట పోతూనే ఉన్నాడు, వెనకాలకి పింఛన్ వెనకాలనే పోయింది. ఒక్కసారి ఆలోచించుడి, పింఛన్ల కథ ఇట్లుంటే చదువుకున్న మన పిల్లలు ఎట్లున్నారో చూడండి. గడ్డాలు పెరిగినాయి, గీతం అంటే ప్లేటుకు లేవు పైసలు, నీకు వచ్చిన 2000 పింఛన్ తోటి ఏం చేయాలో అర్థమైతే లేదు, మనమనికి చాక్లెట్ లేదు, మనమరాలకి గౌన్ లేదు, కొడుకు ఉద్యోగం లేదు. పోనీ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఓ 30,000 జీతం వస్తుంది, ఓ అమీన్ సాబ్ నౌకర్ వస్తే ఓ 50,000 జీతం వస్తుంది, ఓ టీచర్ నౌకర్ వస్తే ఓ 40,000-50,000 జీతం వస్తుంది. ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అందరిని తీసుకొచ్చి గదే చౌరస్తారా కూర్చోబెట్టి తెలంగాణ కోసం కొట్లాడిపిస్తే సబ్బంట వర్ణాలు గదే అంబేద్కర్ బొమ్మ కాడ వంట వార్పు చేసి తెలంగాణ తెస్తే ఇలా సార్ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి, మీ ఇంట్లో ఒక్క ఉద్యోగం అని వచ్చిందమ్మా చెప్పండి, అనుకున్న పరిగణకు ఒక్క ఉద్యోగం అని వచ్చిందని చెప్పండి. ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు కేసీఆర్, ఇంటికో ఉద్యోగం మర్చిపోండి, ఊరికి ఒక ఉద్యోగం అని వచ్చిందేమో ఒకసారి ఆలోచించరు దయచేసి. అందుకని ఒక్కసారి మాయ మాటలు మంచిగా అనిపించినాయి, నమ్మిండ్రు, నమ్మి నాన వచ్చినందుకు ఇప్పుడు ఫలితం తెలుస్తా ఉంది. అందుకని ఒక్కసారి మోసపోతే తప్పు లేదు, రెండోసారి మోసపోతే తప్పు లేదు, ఇక మూడోసారి కూడా మోసపోయిన అనుకోండి ఇక మీకేం మిగిలదు. ఇక అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి, మూడోసారి కూడా సార్ మళ్ళీ తొందరగా పోతా అంటుండు, పోయిన తాపు ఎట్లయితే 9 నెలలు ముందుగానే పోయిండు అట్లా ఈసారి కూడా ముందుగానే వస్తాడట. ఎందుకంటే పింఛన్లకు పైసలు లేవు, జీతాలకు పైసలు లేవు, 57 ఏళ్ళకు పింఛన్ లేవు, చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, 18వ తారీఖు వస్తే కూడా జీతాలు వస్తలేవు. ఇది రాష్ట్ర ఖజానా పరిస్థితి. అందుకని ఇక పాలించలేక మోడీ సార్ను తిట్టి ఆయన రేపు మాపై ఎలక్షన్లకు పోదామని చూస్తుండు. అమ్మ నేను ఒకటే మీకు చెప్పేది, ఓట్లు రాగానే మళ్ళా ఈ యాదవ్ ఆ యాదవ్ అందరు వస్తారు, మొన్నటి దాకా సంపాదించిన పైసలు అన్ని తీసుకొని వస్తాడు. ఇందాక ఆచార్య గారు చెప్పిన కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, తెచ్చి మళ్ళీ 1000-2000 ఓట్లకి నోట్లు వచ్చి మళ్ళా గెలుద్దామని చూస్తారు. మా దుబ్బాకలు కూడా గిట్లే మీసొండోళ్ళంతా పక్క పలుచోళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకు ఒక్కటే మాట చెప్పిన, అమ్మా నన్ను గెలిపింది మీ మాట్లాడలేని వాళ్ళందరి తరఫున నేను ప్రశ్నిస్తా అని చెప్పిన. మా దుబ్బాకలు ఎలక్షన్లు రాగానే వీడు రఘునందన్ ఏడగెళ్తాడో అని భయపట్టి 6,000 మంది కొత్త పింఛన్లు ఇచ్చిండు ఎలక్షన్లప్పుడు, ఆ పింఛన్లు తప్పితే మళ్ళా పింఛన్లు రాలేదు. ఇక అందుకని మీరు ఒక్కసారి ఆలోచించుంది, ఓటేసేటప్పుడేమో కారానికి ఎత్తిరి, కొట్లాడేదేమో పువ్వోడు కొట్లాడాలి, ఎండలు ఉండేదేమో పువ్వోళ్ళు కొట్లాడేదేమో పువ్వు గుర్తోడు, ఏసీలలో తిరిగేటోడేమో కారు గుర్తోడు. మీరు దేనికి గడ్డి వేస్తున్నారో, దేనికి పాలు పిండుతున్నారో ఒకసారి చూడాలి. గడ్డి దేనికి వేయాలి, ఆవు కన్నా బర్రె కన్నా వేస్తే పాలు ఇస్తుంది. మీరు గడ్డి గాడికి వేసి ఆవును పాలు ఇవ్వండి ఇస్తారా, ఓటేమో కారానికి ఎత్తిరి, పంచాయతీ మీ తరఫున కొట్లాడమనేమో పువ్వు గుర్తు పొరగల్లని రోడ్డు మీదకి రమ్మంటారు.